సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నియంత్రిత సాగు విధానంపై రైతులతో అధికారులతో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ గొంగుడి మహేందర్ రెడ్డి సమావేశంలో ప్రసంగించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు। లిఫ్ట్ల కింద చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తామా। అట్లానే మరి పంట ఈ రోజు విపరీతమైనటువంటి పంట కూడా గత 30 సంవత్సరాలుగా మరి 20 లక్షల వరకు ఎక్కువ ఉపయోగం రాలా। ఈ రోజు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి 105 సొసైటీలకు కూడా ప్రతి సొసైటీ కూడా 50 లక్షల చొప్పున మరి ఇచ్చాం। మరి ఇదే విధంగా ఇంకా కూడా మనము వర్షాకాలం పంట పెట్టుబడుల కోసం మా బ్యాంకు నిజంగా కూడా ఇంకా కూడా రైతాంగానికి రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది। ఇది పావులో వ్యక్తి చాలా వ్యక్తికే మరి ఇంత పెద్ద ఎత్తున రుణాలు అందజేయడం నిజంగా కూడా గౌరవం। 600 ఎకరాలు పండిస్తున్నారు। వాస్తవానికి మన 95,000 ఇండ్లు కోదాడ నియోజకవర్గంలో 3 లక్షల జనాభా, 3 లక్షల జనాభా అంటే రోజు మనిషి ఒక్కరు అర కిలో బియ్యం వేసుకుంది। అర కిలో బియ్యం తింటారనుకుంటే 3 పూటలు కలిపి వాళ్ళు ఎక్కువ తక్కువ తింటారు। కానీ దాదాపు 150,000 కిలోల బియ్యం తింటాం, లేదు కొంచెం తక్కువ తింటాం, 120,000 కిలోలు తింటాం అనుకుందాం। దానికి సమానంగా కూరగాయలు తినాలి, చెందాలని ఆలోచన చేస్తాము। ఆ రకంగా అన్ని రకాల వనరులు ఉన్న తర్వాత, చావగలిగిన రైతాంగం ఉన్న తర్వాత దాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన నైతిక బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టి ఏ రైతు ఏ పంట చేస్తే బాగుంటుంది, మనం గిట్టుబాటు ధర వచ్చే విధంగా అంతర్జాతీయంగా ఎదగాలనే ఆలోచనతో కొత్త నూతన విధానంతో ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన సమగ్ర వ్యవసాయ విధానానికి నియోజకవర్గాల వారీగా సమన్వయపరుస్తూ రైతాంగాన్ని చైతన్యపరచడానికి ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర మంత్రివర్యులు కేసీఆర్ గారు ఏ రకంగానైతే ముఖ్యమంత్రి ఒక పెద్ద రైతుగా అన్ని రకాల అవగాహన ఉండి ఒక రైతు అనుభవంతో చెప్తున్నారు, అదే రకంగా జిల్లాలో అనేక అవగాహన సమగ్ర పంటల పూర్తిగా గ్రామ స్థాయి రైతు బంధువులు, అదేవిధంగా క్లస్టర్లు మనం పనిచేస్తూ ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరికీ కూడా సమాచారం ఇవ్వడానికి కొంతమంది సృష్టిస్తున్న అప్పులని ఈ సమీప రాష్ట్ర ఉద్దేశం రైతులు సంఘటితపరచడం, రైతులు ఇక్కడ అవసరాలు సరిపోయే రైతు పండించిన పంటకు సరైన మార్కెట్ కల్పించడం, తప్పకుండా ప్రతి రైతు యొక్క పంటను సరైన ధరకు చేయడం అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం। దాని నుంచే మార్కెట్లో డిమాండ్ ప్రభుత్వ విద్యా అవకాశాలు కల్పించిన 24 గంటల విద్యుత్ ఇచ్చిన ప్రాజెక్టు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చిన పెట్టుబడి మద్దతు ఇచ్చిన ఇతర అన్ని రకాల అవకాశాలు కల్పించినా సరే రైతు జనాన్ని అందరూ మూస దూరంలో ఒకే పంట వేసి ఒకే పంటను మార్కెట్కి తీసుకొస్తే డిమాండ్ తగ్గి ధర తగ్గి రైతు దెబ్బతింటాం. మన రాష్ట్ర అవసరాలు, దేశ అవసరాలు